బాలాజీరావుకి ఎన్ని షాకులు ఇచ్చినా అదేమంటారు, దున్నపోతు మీద ఎంత వర్షం పడినా అంతే అంటారు కదా. అలాగా రామోజీరావుకి ఎన్ని నోటీసులు ఇచ్చినా వేస్ట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఏమి, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఒక పెద్ద ప్యాలెస్లో ఉంటాడు, ఆయనకి ఏం పరువు మర్యాద ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆయనకి పరువు మర్యాద అన్నమాట. అప్పుడు వేరే వాళ్ళకు కూడా పరువు మర్యాద గురించి అనేది మాత్రం తనకి అర్థం కాదనమాట. వేరే వాళ్ళకు కూడా పరువు మర్యాద ఉంటుంది, వాళ్ళని కూడా ఒకప్పుడు నేను ఎంత బాధ పెట్టాను, క్షోభకు గురి చేసాను అనేది మాత్రం ఉండదన్నమాట. ఇప్పుడు ఏపీసీఐడి ఎంత షాక్ ఇస్తుందంటే గుంటూరుకు రమ్మని పిలిచినా కూడా రావట్లేదు. సరే, దాన్ని కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ కూడా లావాదేవీల గురించి, చిట్ ఫండ్స్లో జరిగిన లావాదేవీల గురించి కూడా సిఐడి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దాంట్లోనే నిబంధనలకు, మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా, మార్గదర్శి చిట్ ఫండ్ రూల్స్కి విరుద్ధం కోటి అంటే క్యాష్ కోటి దాటి డిపాజిట్ చేసింటారు. అది కూడా చెక్ రూపంలో కాకోకుండా క్యాష్ డిపాజిట్ చేసింటారు కదా, ఆ కోటీశ్వరులందరికీ అంటే క్యాష్ డిపాజిట్ చేశారంటే వాళ్ళు అది నల్లధనం కిందే వస్తుందని, అంటే దానికి అంటే క్యాష్ డిపాజిట్ చేసినా వారు దానికి సమాధానం అది ట్యాక్స్ ఉండదు కాబట్టి, వాళ్ళకి ట్యాక్స్ కట్టినారు కాబట్టి దానికి సబ్మిట్ చేసినారు బిల్స్ రూపంలో కాబట్టి వాళ్ళందరికీ ఎవరెవరైతే కోటి రూపాయలు అలాంటి వాళ్ళు చాలామంది డిపాజిట్ చేశారంట మార్గదర్శి చిట్ ఫండ్స్లో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కోటీశ్వరులందరికీ కోటి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు సిఐడి. ఈ అక్రమ డిపాజిట్లు అంటే కోటి రూపాయలు చేసిన అక్రమ డిపాజిట్లపై కూడా కూపి లాగుతున్నారంటే వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చింది. వాళ్ళందరూ వచ్చి కూడా సమాధానం చెప్పాలి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు 23 చీటీ గ్రూపులు మూసివేత ఆల్రెడీ మూసేశారు. త్వరలో కూడా మరికొన్ని కూడా గ్రూపులు మూసేసే అవకాశం కూడా ఉందని కూడా అంటున్నారు సిఐడి అధికారులు. ఆ చిట్టీల నిర్వహణకు అధికృత అధికారి నియమానికి కూడా సన్నాహాలు కూడా చేస్తున్నారంటే ఆ చీటీల గురించి అవన్నీ మొత్తం అంతా అవి చూసుకోవడానికి కూడా ఒక అధికారిని నియమిస్తామంటూ కూడా సిఐడి చెప్తున్నారు. ఇప్పుడు ఈ కోటీశ్వరులందరికీ కూడా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే రామోజీరావు ఈ నల్లధనం ఎవరెవరైతే బ్లాక్మెయిల్ చేసి చీటీల రూపంలో తన దాంట్లో పెట్టించుకున్నాడో ఇప్పుడు అందరూ బయటకు వస్తారు, వాళ్ళందరూ కూడా ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు ఆ కోటీశ్వరులందరూ కూడా సిఐడి ముందుకి హాజరయ్యి సమాధానము ఏం చెప్తారో మరీ చూద్దాం.